లాక్డౌన్ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో అమ్మతోడు ఫౌండేషన్ బాల వికాస పిల్లలకు బాగనర్ టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం బోడుపల్ చెంగిచర్లలో కొత్త గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, కష్టాలు ఉన్నప్పుడే సహాయం చేసిన వాడే మనిషి అని అన్నారు. ఈ లాక్డౌన్లో కష్టపడుతున్న పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణ విషయంలో పకడ్బందీ చర్యలు చేపడుతుందని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ను పాటించి తమ వంతుగా ఎంతో కొంత పేద ప్రజలకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, ఎంఆర్ఓ ఎస్తేరు వనిత, అమ్మతోడు ఫౌండేషన్ ఫౌండర్ సిరి రమేష్, టీఎన్జిఓస్ అధ్యక్షులు రవీందర్, టీఎన్జిఓస్ నాయకురాలు మమత, ఎక్సైజ్ అధికారులు, స్థానిక మేడిపల్లి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉద్యోగం చేస్తూ కరోనా నిర్మూలనలో మున్సిపాలిటీలలో, హాస్పిటళ్లలో, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రెవెన్యూలో అంది పనిచేసుకుంటూ, మరొక వైపు వాళ్ళకు తోచినంత పేదవాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి అలా ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒకరోజు జీతంతో పాటుగా మేము సేవ కార్యక్రమంలో ఉంటాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కరోనా నిర్మూలనలో మేమందరం కూడా భాగస్వామి అవుతామని చెప్పి, ఈరోజు కరోనా లేకుండా పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ కావడం, మరణాలు కూడా తక్కువగా ఉండడం, అనేక కార్యక్రమం ముందుండడానికి కారణం ప్రభుత్వ విధానాలు అమలు చేసే ఉద్యోగులు. మరి ప్రతి మనిషి కూడా సేవ చేసేటువంటి మనస్తత్వం కలగాల. ప్రతి మనిషికి కూడా ఇది ఒక అవకాశం. పనిచేసేవానికి, సేవ చేసే వ్యక్తులకు ఇది ఒక అవకాశం. ఈ సమయంలో ఆర్థికంగా సహాయం చేయడమో, బియ్యం పప్పులు ఇవ్వడమో, అన్నం వండి ఇవ్వడమో అనేది మానవత్వానికి, మనిషి మానవత్వాన్ని ఇప్పుడే బయటకు వస్తుంది. ఎన్ని డబ్బులున్నా ఏం చేయలేం. ఇలాంటి వివత్తులు వచ్చినప్పుడు అవి ఏమి కూడా పనికిరావు. కానీ మనం చేసి ఆఫ్టర్ కరోనా అయిపోయిన తర్వాత కూడా నీకు ఎన్ని డబ్బులున్నా నేను ఇవ్వడాడు, కానీ ఈ కరోనా సమయంలో నువ్వు ఎంతమందికి సాయం చేసినావు, మరి ఎంతమందిని నువ్వు ఆదుకున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి, కరోనా నిర్మూలనలో పాటించాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్ర వ్యక్తి అయినా సరే అన్నం పెట్టి నేను కాపాడుకుంటా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎన్నో చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేసినా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని చెప్పి, మీకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం మేము బాసటగా ఉంటామని చెప్పని, మరి జిహెచ్ఎంసీలో కూడా లక్షల మందికి మరి పురపాలక శాఖ మంత్రి గారు కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి దారి పొడుగునా ఏదో ఒక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కనుక మనిషి అనే వ్యక్తికి ఈరోజు ఒక అవకాశం కలిగింది, సేవ చేసే అవకాశం కలిగింది. నీలో ఉన్నటువంటి మానవత్వం ఈరోజు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి వ్యక్తి తను తోచినంత సాయం చేసి పేదలను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం భావిస్తున్నాము, ఎందుకంటే ఈరోజు ఈ ఆకలి చావుల మధ్యన జీవిస్తున్నటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి దుష్ట నిజంగా కూడా ఇంతమందికి సాయం అందించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున వచ్చినటువంటి వాళ్లకు, మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు, మరి పోలీస్ ఆఫీసర్లకు, అట్లాగే మరి డాక్టర్స్కు, మరి మేము నిజంగా కూడా వీళ్ళందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. కరోనాను ఈ రాష్ట్రం నుంచి పారదోలేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాం.